చేస్తారు ఇంకా చిన్నోళ్ళు ఎవరు ఉన్నారు ఓకే ఆహ్లాదిత ఓకే చేతన్ థ్యాంక్స్ నాయన మమ్మల్ని ఇప్పుడు దాకా దక్కించినందుకు మేము సండే స్కూల్ ఉంటున్నాం సండే స్కూల్ మొత్తం మీదే తోడుగుండండి ఏసయ్యా ఎటువంటి నెట్ ప్రాబ్లం కాకుండా చూడండి ఎటువంటి సాధారణ క్రియలు పనిచేయకుండా ఎస్పీస్లో అని వేసుకుంటున్నా తండ్రి ఆహ్లాదిత ఎవరు హెల్ప్ చేశారు నీకు చెప్పు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అక్క ఏ అబద్ధం ఆడుకో నీకు హెల్ప్ చేశారు ఎవరో నువ్వు అబద్ధం ఆడేస్తున్నావు ఏసై చూస్తున్నారు మాకు వినిపించింది నీకు హెల్ప్ చేసినట్లు అలా అబద్ధం ఆడకూడదు మనం ఇన్ని రోజులు సండే స్కూల్ నేర్చుకుంటున్నాం కదా చెప్పు ఎవరు హెల్ప్ చేశారు అక్క అయితే అక్క ప్రార్థన ఏసై విన్నారు నువ్వు చెయ్యినట్టే కదా అక్క చెప్పింది నువ్వు చేసావు నువ్వు సొంతంగా చేయలేదు కదా మరి నీ ప్రార్థన ఎప్పుడు వింటారు ఏసయ్యా అందుకని ఇప్పుడు ఏం చేస్తావంటే నీకు ఎంత చిన్న ప్రార్థన వస్తే అంత చిన్న ప్రార్థన నువ్వు సొంతంగా చెయ్యి చేసి చూడు ఎంత చక్కగా చేసిందో ఎంత చిన్నగా చేసినా కూడా ఏం చేస్తావంటే ఏసయ్యా మా దగ్గరకు వచ్చే మాకు పోళ్ళు విషయాలు చెప్పు మేము మంచిగా రెడీ అయిపోవాలి అన్ని లెసన్స్ వినేయాలని అలా చేసే చక్క చక్కగా చేసే చిన్న చిన్న మాటలు చెప్పు ఏసయ్యకి ఇప్పుడు మళ్ళీ మోకరించాలి నీళ్ళు ఉంచి నీకు ఏమొస్తో అదే చెయ్యి ఎవరి హెల్ప్ తీసుకోదు వన్ వెరీ గుడ్ అబ్బా పిల్లలు వన్ చెప్తుంది చెప్పాం ఇంకా ఓకే వెరీ గుడ్ సండే స్కూల్లో ప్రాబ్లం రాకుండా చెయ్యండి ఏసయ్యా నా దగ్గర ఉన్నారు ఏసయ్యా తొందరగా రెడీ అయ్యి సండే స్కూల్కి రావాలి ఏసయ్యా నెట్ ప్రాబ్లం ఇంకా సైతాన్లు మమ్మల్ని దీవించండి మమ్మల్ని దీవించండి యేసునామములో అడిగి వేయకుంటున్నాను తండ్రి ఆమేన్ ఎంత వండర్ఫుల్ భలే చెప్పింది ఆహ్లాదిత బాగా చేసింది ప్రార్థన క్లాప్స్ కొట్టారు నీకు సొంతగా చేస్తుంది ఇక్కడి నుంచి ఎవరు సాయం లేకుండా కదా అలాగేనా ఆహ్లాదిత ఎవరైనా హెల్ప్ చేస్తుంటే మీరు వద్దా నాలుగు పిల్లలు 500 డేస్ ఉన్నావు కదా నువ్వు ఇక్కడ ఏసైతో మాట్లాడడం మనకి ఎంత అంటే అమ్మో నేను మాట్లాడాలి ఏసైతో అనుకోవాలి ఎవరికి వస్తుంది ఛాన్స్ అని చూసుకోవాలి నీకు వచ్చింది ఛాన్స్ నువ్వు అక్కకి ఇచ్చేయకూడదు కదా ఓకేనా ఇక్కడ నుంచి నువ్వే చేస్తావా మరి రేపు కూడా చేస్తావా నువ్వు రేపు ముందు వచ్చేసి చేసే ఓకేనా మిన్నీ అక్క ప్రజ్వల్ అక్క మీరు వస్తే కనుక ఫస్ట్ వచ్చేస్తుంది ఆహ్లాదిత తనకి ఇచ్చేయండి ఓ షూర్ షూర్ అయితే రేపు అందరూ అమ్మా పిల్లలు ఇప్పుడు మరలా ప్రార్థన చేసుకుందాం వన్ ఎవరు మోకరించగలరో మోకరించండి ఖచ్చితంగా మోకరించాలి చిన్నపిల్లలు ఓకే టూ చేతులు జోడించండి త్రీ కల్మసే మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రం నాయన నీ కృపలో ప్రభా ఈ ఆదివారం దినమున తండ్రి బిడ్డలందరూ కూడా చేరి ఉంటుండగా మమ్మల్ని మాకందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి
ఉదయకాలంలో ప్రభా ఆరాధనలో పాల్గొనే తండ్రి నీ దీవెనలు మేము పొందుకున్నాం ప్రభా, మరి అట్టి ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ సమయంలో వచ్చిన బిడ్డలను బట్టి, రాబోతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. మేమందరము కూడా తండ్రి ఈ సమయంలో ప్రభా పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, అలాగే నేర్చుకున్న కంటత వాక్యాన్ని బట్టి కానీ, ప్రభా చేస్తున్న యాక్టివిటీని బట్టి కానీ నాయన నిన్ను కనపరచడానికి మీరు మాకు సహాయం చేయండి. అలాగే వినబోతున్న వాక్యాన్ని, చెప్పబోతున్న వాక్యాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో భద్రం చేసి మీ జ్ఞానం చేత నడిపించండి. అలాగే ప్రభా ఎంతమంది అయితే బిడ్డలు వచ్చి ఉన్నారో ప్రభా, వారందరికీ ప్రత్యేక దీవెలు మీరు కుమ్మరించండి. అలాగే ఎవరైతే సండే స్కూల్ బిడ్డలు ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా నాయన ఈ థర్డ్ వేవ్ కరోనా నుంచి ప్రభా మరి మీరే తప్పించి భద్రపరచండి. నేను అద్భుతంగా ప్రభా సంవత్సర కాలం, సంవత్సరంన్నర నుంచి కూడా తండ్రి ఇక్కడ ఏ బిడ్డలకి కూడా నాయన కోవిడ్ పాజిటివ్ రానియకుండా మీరు కృప చూపించారు, వైరస్ అంటనేయకుండా సహాయం చేశారు. మరి కొద్ది మంది పిల్లలకి వచ్చినప్పుడు ప్రభా నీ దక్షిణ హస్తాన్ని బిడ్డలకు తోడుగా ఉంచి నాయన గొప్ప స్వస్థత ఇచ్చి నడిపించావు ప్రభా. నీ అద్భుతమైన ఆశీర్వాదాలు బట్టి, అన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి బిడ్డలు స్కూల్స్ కు వెళ్తూ ఉంటుండగా నాయన వారందరికీ కూడా నీ ప్రత్యేక సన్నిధి తోడుగా ఉంచండి. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి అన్నను బట్టి, నా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. మరి శాలేమన్న మాకు అనేక తలంపులు ఇచ్చి నడిపిస్తూ ఉంటుండగా తండ్రి ఇచ్చిన ఓర్పు సహనాన్ని బట్టి ప్రభా, సమయాన్ని బట్టి నీకు వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి నీకు ప్రత్యేక వందనాలు ప్రభా. అలాగే నన్ను మరి స్పాన్సర్ చేస్తున్నటువంటి జోషానని కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అనేక రీతుల్లో ప్రభా బిడ్డలు మీరు దీవిస్తున్నారు ప్రభా, ఆశీర్వదిస్తున్నారు, సహాయం చేస్తున్నారు తండ్రి, మీకు వందనాలు. అలాగే తండ్రి ఇక్కడ 500 డేస్ మేము సండే స్కూల్ జరుపుకోవడానికి అద్భుతంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మరొక 500 డేస్ మేము చేసుకోబోతూ ఉంటుండగా నేను మా జీవితకాలం అంతట్లో కూడా ప్రభా ఎంతో స్థిరంగా ఆత్మీయంగా బలపడటానికి, నేను మా అందరికీ నువ్వు ఎంచి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మేము వాడుకోవటానికి మీరే కృప చూపించమని అడుగుచ్చు. ఎవరికైతే సెల్ ఫోన్స్ లేవో, నేను ఎవరికైతే ల్యాప్టాప్ అవసరమో తండ్రి, అందరికీ కూడా అన్ని మీరు దయచేయండి తండ్రి. ఎవరికైతే ఇంటర్నెట్, నేను వైఫై కనెక్షన్స్ లేదో పెట్టుకోలేకపోతున్నారు వారందరికి కూడా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామములో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఓకే ప్రైజ్ ద లార్డ్. థాంక్యూ అక్క. పిల్లలు ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు అందరూ? వెరీ వెరీ గుడ్. మీ థమ్స్ అప్ చూపిస్తున్నారు, వెరీ గుడ్. దేవుని కృప వల్ల మేము కూడా అందరం కూడా మనం అందరం కూడా బాగున్నాం కదా. సో ఇవాళ సండే కదా పిల్లలు, అవునా? సండేనా? సండేనేనా? చర్చెస్కి వెళ్ళారా మీరు మార్నింగ్? కొంతమందికి ఆన్లైన్, కొంతమంది సెర్చ్ సర్వీస్ లో జాయిన్ అయి ఉంటారు కదా. వెరీ గుడ్. సో ఇవాళ సండే స్కూల్ కూడా వచ్చారు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఇప్పుడైతే యాక్షన్ సాంగ్ కదా, వచ్చేయండి పొజిషన్స్ కి అందరు కూడా. ఇవాళ మనకి బైబుల్ నాలెడ్జ్ సాంగ్ ఒకటి ప్లే చేయబడుతుంటారు. ఈ పాట ఇప్పటి వరకు మనం వినలేదు, కానీ కొత్తగా మనం ఈ రోజు నేర్చుకుందాం. ఆ పాట నేర్చుకుందామా? ఈ పాట స్టార్ట్ చేసేనా అంకుల్? చేయండి, నాకు తర్వాత చెప్తాను. ఓకే చేసేయండి. Thank you.
చేడగాను నీ వెంటే నేనుంటాను ఎల్లప్పుడు నిన్ను కాపాడి ఎడబాయని యేసయ్యను నేను ఎల్లప్పుడు నిన్ను కాపాడి ఎడబాయని యేసయ్యను నేను నీకై నా ప్రాణమిచ్చాను నీకై నా ప్రాణమిచ్చాను నీతో 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 ఉన్నాను నీలో 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 ఉన్నాను జీవాహారము జీవజలము జీవ మార్గమును నేనే ఆది అంతము లేని వాడను అల్ఫా ఒమేగయు నేనే జీవాహారము జీవజలము జీవ మార్గమును నేనే ఆది అంతము లేని వాడను అల్ఫా ఒమేగయు చీకటిలో వెలుగును నేను శోకములో శాంతిని నేను చీకటిలో వెలుగును నేను శోకములో శాంతిని నేను నీ ప్రభు యేసును నేను నీ ప్రభు యేసును నేను నీతో 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 ఉన్నాను జీవిస్తూ నీతోనే ఉన్నాను ఇమ్మానుయేలును నేను నీతోడుగా నేనున్నాను నీతో 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 ఉన్నాను నీలో 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 ఉన్నాను సూపర్ పిల్లలు చాలా చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తూ నేర్చుకుంటూ పాడుతూ చక్కగా చేశారు సూపర్ ఎక్సలెంట్ బాగుంది కదా పాట నచ్చిందా అందరికి నచ్చిందా థమ్స్ అప్ చూపించండి బాగుంది కదా ఆ యేసయ్య మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు అండ్ మన కోసమే జీవిస్తూ ఇప్పటి వరకు మనతో ఉన్నాడు కదా కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక చక్కని పాట విన్నాము అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ శనమంకుల్కి థ్యాంక్ యూ కూర్చోండి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో వెళ్ళిపోతాం ఓకేనా లాస్ట్ ప్రేయర్ చెప్తారా ఎవరు చెప్తారు లాస్ట్ ప్రేయర్ ఇవాళ ఆహ్లాదిత ఆహ్లాదిత ఎవరి హెల్ప్ లేకుండా తెలుగులో లాస్ట్ ప్రేయర్ చెప్పగలవా ఇవాళ సూపర్ హీరో అయిపోయింది రేపు ఇంకా ఇంకా హీరో అయిపోద్ది రేపటికి నేర్చుకొని వచ్చే తల్లి ఎవరైనా చెప్తారా పిల్లలు లాస్ట్ ప్రేయర్ తెలుగులో రూత్ చెప్తావా చెప్పేసి అన్మ్యూట్ చేసుకో మీ రాజ్యం వచ్చింది కాక మీ చిత్తం పరలోకమంత నెరవేనట్లు భూమి ఎంత నెరవేను కాక మందైన ఆహారం నేను మాకు దయచేము మా ప్రారంభం చేసినవని నేను క్షమించే ప్రకారం మా అప్రాలను క్షమించు శ్రోతలోకి తప్పించము ఎందుకనగా రాజము శక్తి మహిమ ఇంద్రం నీవైనా స్వామి ఆమేన్ ఆమేన్ వెరీ గుడ్
సూపర్ నాన్న, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ రూత్, వెల్ డన్. ఓకే పిల్లలు, జయంత్ అండ్ సోనిక సాంగ్ పాడడానికి ఉన్నారు. జయంత్ అండ్ సోనిక వచ్చారా నాన్న? ఎవరైనా ప్రిపేర్ అయ్యారా పిల్లలు? సాంగ్ గ్రూప్ లో పెట్టాను కదా పాట, ఎవరికైనా వచ్చా పాడడానికి? పాడగలరా ఎవరైనా? అక్షయ్ అభిషేక్ పాడగలరా? చూసి పాడొచ్చు నాన్న. ఎవరైనా పాడగలరా? లేరా? పడతామా పాప? అయ్యో పడిపోతుందా? ఓహో ఫ్యాన్ పడుతుందా? ఓకే నెక్స్ట్ వెళ్ళిపోతాం. అవునక్క, యాక్చువల్ గా అయితే హోంవర్క్ చెకింగ్ కావాలక్క. హోంవర్క్ ఇవ్వలేదు నిన్న ఆనంద్ అన్న. అదేంటి? ఏమైందమ్మా? అయ్యో మెమరీ వర్స్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, కీర్తనలు 14 మొదటి వచనం. అక్కడికి వచ్చేస్తాం మేము. అదే అదే వెరీ గుడ్ స్టేసి, చెప్తావా? చెప్పు స్టేసి. No part to go. Who said in that part there is no God? Psalm 41. Praise the Lord, Atta. Praise the Lord. God bless you. Very good. God bless you. Excellent. I think I'm going to ask you about you. సన్నీ సన్నీ రెడీ ఉన్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. కీర్తనలు 14:1. ఓకే గుడ్ బాయ్, వెల్ డన్. God bless you. Inka? Inka? Yore na? Inka varlir. Yem pillalu? Oh, Ruth and Joy. Ruth and Joy, Mari Alspina. Sunday school, cheppava ee roju? Ruth? Cheppana akka. Cheppava, anduke alispoyo. Anduke alispoyo. దూరమా మీ చర్చ్ అంతా? కాదక్కా. ఆ మరి ఎందుకని అలా ఉన్నావు అక్క? నిన్న జర్నీ చేశారు కదక్క, నిన్న ట్రైన్ లోనే కనబడ్డారు ఇద్దరు పిల్లలు కూడా. ఏంటమ్మా అంతే శ్రేసి, కంగ్రాచులేషన్స్. శ్రేసికి అర్థం కాలేదు ఏంటో. అక్షయ్ అండ్ అభిషేక్, ఓకే ప్రిన్స్ లాయ్, వెల్దీ గుడ్, వెల్దీ. ఎంజాయ్ ఏంటి? ఎంజాయ్ వెరీ గుడ్ నాన్న, చక్కగా రాసుకున్నారు. గుడ్ గుడ్. ప్రజ్వల జాయిల్ ని చూసావా? ఏం చేస్తున్నాడు? ప్రజ్వల్ స్క్రీన్ పెడుతుంటే అది మొత్తం వైలెట్ కలర్ బ్లూ కలర్ అలా వస్తుంది ఫేస్.
చెప్పండి అక్షయ్ చెప్పండి Praise Lord, very good. Ruth enjoy chupisna Ruth. Praise Lord akka. Praise Lord Ruth. Very good. Chala chekkaga raaskunnavu, good girl. Oh, bond, very good. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనెను. కీర్తనలు 41 అక్క నా మెమరీ వచ్చి చెప్పేదానికి లీవ్ అయిపోయాం అక్క, ట్రైన్ లో సిగ్నల్ లేక ఆల్రెడీ అసలు అమ్మవారి దగ్గర పొలం పని పని అవ్వలేదక్క. సండే 500 డేస్ కోసం బయలుదేరి వచ్చేసాం అక్క మేము. మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చామక్క పని మీద. నిన్నంతా జర్నీ లో ఉండే ఇంకా సండే స్కూల్ హోంవర్క్ అంతా ట్రైన్ లోనే చేసుకున్నారక్క వీళ్ళు. ట్రైన్ లో అంతా అటెండ్ అయ్యారు గానీ మెమరీ వర్స్ తెలియదు అక్క ఇప్పటిదాకా. పాపం గ్రూప్ లో ఎంతసేపు చూసినా గానీ పెట్టలేదు, యూట్యూబ్ లో లెసన్ పెట్టలేదు, ఫేస్బుక్ కూడా ఎత్తికారక్క ఇందా మనకు అర్థం కాక వాళ్ళకి. అయ్యయ్యో అందుకనే తెలియదు అక్క, ఇప్పుడే నేర్చుకుందక్క. ఏం పర్లే అంటే ఒక రోజు లేకపోయినా పర్లే అంటే మరి యూట్యూబ్ లో పెట్టలేదేమో నాకు తెలియదు, నేను చూడలేదు. ఫేస్బుక్ లో కూడా లేదక్క, ఫేస్బుక్ లో కూడా మాకు 27th వరకే పెట్టారక్క. అమ్మ ఒకసారి మళ్ళీ పెట్టడానికి చూడండి అవుతుందేమో. లేకపోతే ఏం పర్లేదమ్మా, వాళ్ళు అప్పుడు ఎప్పుడన్నా చెయ్యపోయినా రెగ్యులర్ గా చేసేవాళ్ళే కదా రూత్ ఎంజాయ్. అంటే వాళ్ళకి ఒక్కడేసి మిస్ అయినా తర్వాత మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అడిగేటప్పుడు లెసన్ గుర్తుండాలి కదా అక్క కాంపిటీషన్ అప్పుడు వాళ్ళకి క్విజ్ టైంలో. అయ్యో చిన్న చిన్న పిల్లలు ఎంత అంటే వాళ్ళంతా ఏమంటారు కమిట్మెంట్, మేము మిస్ అవ్వకూడదు ఏమైనా సరే అన్ని తెలుసుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన. ఏంటమ్మా షైనీ ప్రక్క పాప నువ్వు ఎందుకు చేయి చూపిస్తున్నావు? The fool's hand has said in his heart there is no God. Psalm chapter 14 verse 1. Praise the Lord. Praise the Lord. అవునక్క వెరీ గుడ్ చెప్పండి నాన్న. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చనిపోయిన వారు అనహకార్యం మీకు ఎక్కడి వరకు అయితే మెమరీ బేస్ ఇచ్చారో అక్కడి వరకే చదవండి, ఓకేనా? పెద్దగా వద్దు, ఓకేనా? కట్ చేసి ఇచ్చారు కదా అన్న, అక్కడి వరకే చదవండి, ఓకే? గాడ్ బ్లెస్.
ప్రైజ్ లార్డ్ అక్క. మెమరీ వాస్ చెప్తాను అక్క. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుందును. వాడు చెడిపోయిన వాడు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడను లేడు. కీర్తనలు 14:1 ప్రైజ్ లార్డ్ అక్క. లేట్ అయ్యి వింటమ్మా రోహిణి. ఓకే, ఏం కాదు, నువ్వు ఉంటే కొంచెం సందడిగా ఉంటదని అన్ని టగటగా చెప్తుంటారు కదా. ఓకే, అయిపోయారు కదా, ఏం చేద్దాం మరి? అక్క ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది అక్క. ఇవరా? ఓకే పిల్లలు, సెప్టెంబర్ 1 ఏంటి పిల్లలు మనకి ఏదో స్పెషల్ ఉందాము కదా అక్క, మీకేమైనా తెలుసా అక్క? నాకు ఇక్కడెక్కడ ఏదో గుర్తొస్తుంది అక్క. అయ్యో పావనీ అక్కకి తెలుసు అంటావు? నిజమా? నాకేంటి జస్ట్ గుర్తొస్తుంది. మీకు గుర్తొస్తుంది కదా అక్క, పిల్లలకి అసలు కనీసం గుర్తే రావట్లేదు. చెప్పండి ఎవరైనా ఒకళ్ళు అన్ని చేస్తుంది. మాకు ఉండాల్సింది మిమ్మల్ని అందరిని ఇలా 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 అనేసి నన్ను మాకు అలా మర్చిపోతే ఎలా పిల్లలు? అంతా కూడా మీరే మీరే సండే స్కూల్ మొత్తం ఆ రోజు కదా, అవునా? అవును. సో మీకు ఇవ్వబడిన మీ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో చక్కగా ప్రిపేర్ అవ్వండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి అండ్ పార్టిసిపేట్ చేయండి. అండ్ ఎక్కడైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మాకు తెలియజేయండి, ఓకేనా పిల్లలు? ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పాలి నా, ఓకే? వాట్సాప్ చేయండి, ఓకే? వెరీ గుడ్. That's it, Akka. Thank you, Akka. Praise Lord. Akka, Mari, next Sunday, Teacher's Day vastundi, Akka. Oh, avuna, Akka. Ellandaru teacher laipothe enta baaguntadi. Oh, chamakka. Ellandaru teacher laipoyi lessons cheppestha unte, object lessons gaani, e-lessons gaani, vallu inka variety ga aalochinchi కొత్త కొత్త థాట్స్ తోటి మనకి లెసన్స్ చెప్తే మనందరం పిల్లల్లాగా కూర్చొని వింటే ఎంత బాగుంటుంది అక్క. పిల్లలు చేద్దామా అలాగా? పిల్లలు పిల్లలు టీచర్లు అయిపోతారు, ఎంతమంది అయిపోతారు చెప్పండి? అమ్మో, స్టేసీ, సోని, రోహిణి, ఇంకెవరు, షైనీ వాళ్ళు, రూత్, ఏం జాయిన్, అక్షయ, అభిషేక్, ఏం జాయిన్, నువ్వు చెప్పవా లెసన్? అందరూ టీచర్లే కాదు, ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ అంతా మీరే చేయాలి. ఈ మొత్తం అన్ని విషయాలు, ఇప్పుడు ఎవరు పాట పాడతారు అనేది ఇవన్నీ కూడా ఇంకా మీరే, మేము జస్ట్ చూస్తామంతే. మీరు ఆ రోజు మాకు ప్రైజ్ లాట్ చెప్తే అప్పుడు మేము ప్రైజ్ లాట్ చెప్తాం, ఓకే? అప్పుడు మేము మిమ్మల్ని రూత్ అక్క, రూత్ టీచర్, ఆహ్లాదిత టీచర్, రోహిణి టీచర్ అలా అంటాం అన్నమాట, ఓకేనా? ఓకేనా పిల్లలు? ఓకే, మీరు లెసన్ చూడమన్నాం కదా అని చెప్పి ఇంట్లో కంగారు పెట్టేయద్దు, మీరు కంగారు పడద్దు, వినిందే సరదాగా చెప్పండి. లేదా మీరు మాతో ఆడిస్తానంటే ఆడించండి, మిమ్మల్ని గేమ్స్ ఆడిస్తున్నాం కదా. అలాగే మీరు టీచర్స్ని అంటే అప్పుడు ఆ రోజు మేము పిల్లలం కదా, అప్పుడు మీరు మాతో ఆడించవచ్చు, మమ్మల్ని ఆడించవచ్చు, ఓకేనా? చేస్తారా? మీకు ఐడియాస్ కావాలంటే అటు మిన్నీ అక్క, ఇటు ప్రజ్వల్ అక్క, నిమ్మక్క వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు మాట్లాడుకోండి, వాళ్ళు ఏం చెప్తారా చేద్దరు. ఓకే, అయితే టీచర్స్ డే సండే ఈవినింగ్ మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, ఇంకేంటి మరి, కిడ్స్ టైంకి అందరికి ఇచ్చేసావు కదమ్మా ఎవరి వాళ్ళకి? అవునక్క, ఇచ్చేసానక్క. పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా ఫస్ట్కి? సోనీ, ఏంజోయల్ కాదు, ఎవరెవరు ఉన్నారా మీ యొక్క హ్యాండ్ రేస్ చేయండి. సెప్టెంబర్ 1 చేసి జాయ్, చిన్న జాయ్, రూత్ లేదు జాయ్. అయితే నువ్వు మళ్ళా పర్సనల్ గా ఒకసారి మెసేజ్ పంపించేద్దు కానీ ఎవరుంటే వాళ్ళు.
అలాగే అక్క తప్పకుండా. అండ్ పిల్లలు నేను చెప్పాను కదా మెమరీ బస్ 100 మెమరీ బస్సెస్ మీ ప్రిపేర్ అవుతే మీరు చెప్పగలిగితే నాకు వాట్సాప్ చెయ్యండి, నేను ఇంట్రెస్ట్ గా ఉన్నానని చెప్పి. ఎవరు కూడా పెట్టలేదు అక్షయ్ అభిషేక్ తప్ప. అంతేనా, ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి ఓకేనా. 1 వీక్ అయిపోయింది, ఇంకా 1 వీక్ ఓకే. సోనీ, సోనీ కూడానా 100 చెప్తామా? Sony, are you interested? 100 memory was chapana, okay na? Prepare our. Chapta va? Interested? Yes or no? Yes, I say ni pair, full name, ni class, ni age, na WhatsApp che. Okay? Okay. Okay. Teacher's Day gurinchi repu ellunda kuda announce cheyandi. ప్రజల మింది పిల్లలు ఎవరైనా ముందుకొస్తే గనక వాళ్ళు రకరకాలుగా చేయిద్దాం మనం వాళ్ళతో. అలా అన్న మనకి సండే స్ట్రెంగ్త్ ఉంది. మూవీ డేనా ఆ రోజు? యాక్చువల్ గా ఏమొచ్చింది? ఓకే, టీచర్స్ డే నాకే వచ్చిందా? అయితే చూద్దాం, నేను ఎలాగో ప్రిపేర్ అవుతాను, నా లెసన్ నాకు ఉంటది. లేదు పిల్లలు ఎక్కువ మంది వస్తే పిల్లలకి ఇచ్చేద్దాం, ఎవరైనా ఆబ్సెంట్ అయితే గనక అప్పుడు నేను చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు అరుణ కూడా చెప్పలేను అని అన్నది కదా తన టైము, అది కూడా చెప్పు. ఓకే, మరి ఇప్పుడు అరుణ రేపు కదా చెప్పలేను అంది. అవునక్క. అయితే నేను ఇప్పుడు చిన్న మార్పు చేయాలనుకుంటున్నా. రేపు అరుణ టైంలో నేను లెసన్ చెప్పుకొని ఇప్పుడు సరదాగా, అంటే మరి 7 పిల్లలే ఉన్నారు మనకి ఈరోజు. 7 1 2 3 4 5 6 7 మిస్టేక్ చేసి ఇప్పుడు వస్తూ ఉన్నట్టు. లెసన్ చెప్పైనా, లేదంటే సరదాగా క్విజ్ లాగా కానీ లేదా అలా ఓరల్ గా వాళ్ళని అడుగుతూ ఇప్పటికిప్పుడు అనుకున్నా. ఏం చేద్దాం? ఓకే పిల్లలు చెప్పండి మీరే. లెసన్ ఏ వింటారా లేకుంటే సరదాగా కొన్ని జ్ఞాపకం తెచ్చుకుందామా? వామ్మో సన్నికి లెసన్ కావాలంట. ఏంటి ఇది? మరి లెసన్ విందాం అన్నప్పుడు మీ ఫ్రెండ్స్ రావట్లేదు, మరి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారా? చేస్తే మరి ఎంత తక్కువ, ఇంకా ఎక్కువ మంది రావాలి. ఓకే, రెగ్యులర్ గా పాయింట్ మాత్రం మీరు ప్రేయర్ చేస్తూనే ఉండాలి, స్ట్రెంగ్త్ పెరగాలి అని. ఓకేనా పిల్లలు? అయితే లెసన్ చెప్పుకుందామా? ఓకే, మరి ఓకే. అయితే మీకు పాత లెసన్స్ గుర్తురావేమో అని డౌట్ కదా, మీకు అడిగినా చెప్పగలమా లేదా అని డౌట్ కదా కదా. వినేస్తూ ఉంటే పోద్ది, బుర్ర ఎందుకు పని చేయటం? ఏం రాజులక్క, దాని అర్థం అదేనా? టీచర్ కాబట్టి స్టూడెంట్స్ యొక్క సైకాలజీ తెలుసు అంతే కదా. అయ్యో ఓకే పిల్లలు, మరి మీరందరూ ఏం చెప్తే అదే మేము చెయ్యాలి. సో మీరు లెసన్ మీద ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కాబట్టి సో లెసనే చెప్తాను నేను. ఓకే పిల్లలు, అయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన మరి ఇంతవరకు కూడా బిడ్డలతో మేము మాట్లాడడానికి నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంది తండ్రి నాన్న. మరి ఇప్పుడు మేము లెసన్ చెప్పుకోబోతూ ఉంటుంది కదా తండ్రి, చెప్తున్నా నన్ను మరుగుపరచండి, నా స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడండి. అలాగే నాయన మరి బిడ్డలు కూడా తండ్రి వింటూ ఉంటుండగా వాళ్ళకి వేరే వేరే డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా వినగలగటానికి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఎవరికి ఇంటర్నెట్ ఇష్యూస్ రానియకుండా కృప చూపించమని చేత మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ ఏసునామంలో మిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. మీరు ఇంకా కదలొద్దు,
అస్తమాను ఫోన్ పట్టుకోవద్దు, కదకొద్దు, చేతులు కట్టుకొని చక్కగా వినండి. వెరీ గుడ్. ఓకే, అయితే నేను చెప్పే లెసన్, మీ బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. మీ చేతిలో బైబిల్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము, దానిలో కొన్ని వచనాలు. అంటే అన్నీ చదవను, అన్నీ చదివితే చాలా టైం పట్టేస్తుంది కదా. దానిలో ఎక్కడి నుంచి చదువుతానంటే 5వ వచనం నుంచి చూడండి. 6వ అధ్యాయము 5వ వచనం, ఆదికాండము, జెనసిస్ 6th chapter ఫ్రమ్ 5th verse. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి పిల్లలు, భూమి మీద ఉన్న పరిస్థితి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ మనకి. వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అలాగే అది యెహోవా చూశారంట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములలో నొచ్చుకొనెను. నేను ఎందుకు చేశాను ఈ నరుల్ని, ఈ మానవుల్ని ఎందుకు చేశాను, వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారు, అయ్యో అయ్యో నేను ఎందుకు అనవసరంగా నరుల్ని మానవుల్ని తయారు చేశానా నేను అని ఏసై అంతగా ఆలోచించే పరిస్థితి కలిగే అంతగా తప్పులు చేస్తూ ఉన్నారు మానవులైన మనము. ఎంతగా అంటే అసలు ఎందుకు, ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా ఏదన్నా వస్తువు ఇచ్చినప్పుడు, ఒక పెన్ ఇస్తే మీ ఫ్రెండ్కి లేకపోతే ఎవరికైనా పెన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు దాన్ని ఎరగొట్టేశారు అనుకోండి, నువ్వు చాలా వాల్యుబుల్, మీ మమ్మీయో డాడీయో మీ అంకుల్లో ఆంటీ ఎవరో కొనిచ్చినప్పుడు ఆ వస్తువు నేను జాగ్రత్తగా దాచుకుంటున్నప్పుడు నువ్వు ఎవరికన్నా ఇమ్మన్నప్పుడు ఇచ్చావు అనుకో, ఇచ్చినప్పుడు వాళ్ళు ఎరగొట్టేస్తే నీకు కోపం వస్తుంది రాదు, చాలా బాధ అయిపోద్ది కదా. చిచ్చి నీకు ఇవ్వకుండా ఉన్న బాండ్ కొన్న పెన్ అది చాలా జాగ్రత్తగా ఉండేది కదా. అలాగే ఎవరైనా బుక్ చింపేస్తే, చిచ్చి నీకు అనవసరంగా ఇచ్చాను నా బుక్ నేను దాచుకుంటే బాగుండేది. అంటే మన వస్తువు అనేసరికి మనకు అంత జాగ్రత్త. మరి ఏసయ్య మనల్ని సృజించారు కదా, మరి సృజించిన మనము ఆయనకి నచ్చినట్టు ఉండాలి, కానీ మన ఇష్టం వచ్చినట్లు మనం ఉంటే ఎలాగా. అదంతా కూడా యెహోవా దేవుడు చూస్తూ ఉన్నాడంట. ఎంతగానో ఆయన నొచ్చుకున్నాడు, చాలా బాధపడుతున్నారు. ఓకేనా, మరి అదంతా కూడా ఇంకా చూద్దాం పిల్లలు, ఎందుకు అంత బాధపడ్డారు, అసలు ఏం జరుగుతుంది. అలాగే 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులు, లెక్క పెట్టండి పిల్లలు, నరులు, నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షాదులు భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. చూసారా ఎంత భయంకరమైన కోపం వచ్చేసింది ఇప్పుడు దేవునికి. మళ్ళొకసారి చెప్తాను చూడండి, 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన, ఆయనే సృజించారు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా క్రియేషన్ గురించి చెప్పుకున్నప్పుడు, మనం చూసేది, మన కంటితో చూసేది అంతా కూడా దేవుడే సృజించాడు కదా, అవునా కదా పిల్లలు. ఆ సృష్టిలో పర్టికులర్ గా నేమ్స్ కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు. చూడండి, 1, నరులను, తర్వాత జంతువులను, 2, పురుగులను, 3, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. నరులంటే మొత్తం మానవులు కదా, అలాగే జంతువులు, ఆకాశ పక్ష్యాదులు, చిన్న పురుగులు కూడా అసలు ఏది ఉంచనంటున్నాడు దేవుడు. ఎంత కోపం వచ్చిందో చూడండి కదా. మరి మనం చాలా విషయాల్లో మమ్మీ డాడీ మాట వినకపోతే వాళ్ళు మనల్ని కొడతారా కొట్రా? మనం తప్పు చేస్తే పక్కింటి వాళ్ళు వచ్చి కొట్టరు, ఎందుకంటే వాళ్ళకి హక్కు లేదు కదా. మనం తప్పు చేస్తే మన పేరెంట్స్ మనల్ని కొడతారు. అలాగే నా పిల్లలు తప్పు చేశారు అనుకోండి, నేను నా పిల్లల్ని కొడతాను, పక్కోళ్ళు ఎవరో వచ్చి ఏం నీ పిల్లలు తప్పు చేశారని వాళ్ళు కొడితే నేను ఊరుకుంటానా? ఊరుకను కదా. అంటే ఏంటి, ఎవరి వస్తువు మీద వాళ్ళకే హక్కు కదా. మరి ఏసయ్య మనల్ని అందరినీ చేసుకున్నప్పుడు మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఆయనకే కదా కోపం వచ్చేది. అలా దేవునికి ఎంతగా కోపం వచ్చిందంటే ఎన్ని రకాలని తుడిచిపెట్టేస్తానన్నాడు చెప్పండి. ఫస్ట్ నరులు, తర్వాత చెప్పండి జంతువులు, ఇంకా
ఆకాశ పక్ష్యాదులు ఇంకా పురుగులు. ఇంకేమున్నది భూమి మీద? ఇంకేమి లేదు. మొత్తం ఏం చేస్తారన్నారు? ఏకంగా తుడిచేస్తానన్నారు. మీరు ఒక పెన్సిల్ తోటి ఒక చక్కటి డ్రా గీసారు, డ్రాయింగ్ వేశారు అనుకోండి, ఈ పక్కడు ఎవడో వచ్చేసి రేజర్ తోటి మొత్తం చెరిపేశాడు అనుకోండి, నీకు ఎంత కోపం వస్తుంది కదా? ఊరుకుంటావా నువ్వు? ఎందుకని ఊరుకోవు? అక్కడ నువ్వు చక్కగా వేసుకున్న డ్రాయింగ్ అసలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకని? తుడిచేశాడు అక్కడ కదా. దొంగచాటుకు వచ్చి నీ ఫ్రెండ్ తుడిచేశాడు అనుకుంది. తుడిచేసిన తర్వాత నీకు అక్కడ పాయింట్స్ పడతాయా? మార్కులు వేస్తారా టీచరు? వెయ్యరు కదా. కొన్నికి ఏమన్నా అక్కడ కనిపిస్తుందా మళ్ళా చదవటానికి? కనిపించదు కదా. అంటే తుడిచేయటం అంటే ఏంటి? ఇంకా అక్కడ లేకపోవటం. నువ్వు వేసింది అక్కడ లేదు డ్రాయింగ్. అలాగే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నేను నోటి మాట ద్వారా కానీ చేతలతో కానీ చేసిన ప్రతి సృష్టిని కూడా తుడిచేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప భయంకరమైన కోపం వచ్చింది దేవునికి. మరి ఇంత కోపంలో దేవుడు ఒక్కళ్ళని మెచ్చుకున్నాడు, ఒక్కళ్ళని ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఆ ఒక్కళ్ళలాగా ఉండటానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అందరు చేతులు కట్టుకొని కూర్చొని కదులుతా ఉన్నారు. ఇంకా అక్షయ, అభిషేక్, షైనీ వాళ్ళు, రోహిణి అందరు కూడా అలా చక్కగా వినండి. ఓకే. అయితే ఎప్పుడైతే దేవుడు ఇదంతా కోపం వచ్చేసి మొత్తం తుడిచేస్తానని ఆయన నోటితో ఆయనే చెప్తూ ఒకే ఒక్క మాట అంటున్నారు కింద చూద్దామా? ఎంత అద్భుతమైన మాట. అయితే నోవాకు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. 8వ వచనం. అయితే నోవాకు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఒక్క నోవాహు గురించే పేరు ఇక్కడ మెన్షన్ చేశాడు దేవుడు. మొత్తం నరులు అంటే ఏ మానవుణ్ణి ఉంచనన్నాడు, కానీ ఒకే ఒక వ్యక్తి పేరు ఇక్కడ దేవుడు ఉచ్చరించారు కదా, పలికారు. ఎవరది? ఎవరు? నోవాహు కదా. ఓకే. అయితే ఈ నోవాహు పేరే ఎందుకు చెప్పారు? నోవాహు ఒక్కడి ఎందుకు దేవుని కృప పొందాడు? మిగతా వాళ్ళని ఎందుకు దేవుడు తుడిచేస్తానంటున్నాడు? ఎందుకు వాళ్ళని నాశనం చేసేస్తానంటున్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఆలోచిద్దాం, ఏంటి నోవాహు స్పెషాలిటీ ఏంటి కదా? మరి ఇప్పుడు కోవిడ్ వచ్చింది, చాలా మంది కోవిడ్ తోటి చనిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ 1 ఇయర్ అయిపోయి మెమోరియల్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటున్నారు కదా చాలా మంది. ఎందుకని? పోయిన ఈ రోజుల్లో చాలా మంది చనిపోయారు. రోజుకి ఇద్దరు ముగ్గురు గురించి మనం వింటూ ఉండేవాళ్ళం. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ మంది గురించి వింటూ ఉండేవాళ్ళం. వాళ్ళందరూ చనిపోయి సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను నన్ను మనల్ందరినీ కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉంచారు. ఎందుకు అని అంటే, మనం ఆయనకి ఇష్టలముగా ఉండటానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నాం కదా. అంటే వాక్యం చదువుకుందామని, వాక్యం నేర్చుకుందామని, ఆయనకి ఇష్టమైనట్లుందామని కదా. మీ అందరికీ అలానే ఉందా? అందుకే కదా వస్తున్నారు. మరి చాలా మంది రాలేకపోతున్నారు కదా పిల్లలు. మీరైతే ఎంత హ్యాపీ, మీ అందరి పేర్లు ఏసయ్య. అప్పుడు నోవాహు పేరు ఎలాగైతే చెప్పారో, ఇప్పుడు మీ పేర్లు కూడా ఏసే చెప్తా ఉన్నారు. మనందరి పేర్లు ఏసే చెప్తా ఉన్నారు. ఓకే. మరి మిగతా వాళ్ళు ఇక్కడికి రాలేదు, ఏమో వాళ్ళ పేర్లు వేసే చెప్పకపోతే ఎలాగా? డేంజర్ కదా కదా. అయితే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు? మరి దేవుడికి అంత కోపం వచ్చేలాగా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, చెడ్డ కార్యాలు చేస్తున్నారు పిల్లలు. చెడ్డ కార్యాలు అని అంటే దేవునికి నచ్చని ప్రతి పని, వేరే ఒకళ్ళని చంపేసుకోవటం కదా, ఒకళ్ళ దగ్గర ఇంకొకళ్ళు దొంగిలించేయటం, వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇష్టం వచ్చినట్లు గడపటం, పిచ్చి పిచ్చి డాన్సులు వేసుకోవటం, పిచ్చి పిచ్చివన్నీ చూడటం, అంటే దేవునికి ఇష్టం లేని పనులు చాలా అందరూ చేస్తున్నారు పిల్లలు. నరులందరూ అలానే ఉన్నారు. ఎవ్వరు కూడా
ఇలాగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటే దేవుడు చక్కగా సృజించాడు మనల్ని. సృజించి ఇంత జంతువులు, పక్షులు, చెట్లు, నీరు ఇదంతా కూడా వేసి మనకిస్తే వాటితో మనం సరదాగా ఆడుకోవటం మానేసి మనం ఏం చేస్తున్నామంటే చాలా ఇష్టం వచ్చినట్లు ఉంటున్నాం కదా. కాబట్టి ఇంకేసయ్య చూసారు 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 మనల్ని, అయ్యో వీళ్ళకి ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు వినటం లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను తుడిచేస్తా. చూడండి ఎంత భయంకరంగా ఉంది కదా, మాటే భయంకరంగా ఉంది కదా పిల్లలు. నిజంగా ఏసైకి మన మీద ఎప్పుడన్నా కోపం వస్తే ఏంటి పిల్లలు పరిస్థితి కదా. చాలా పెద్ద పెద్దోళ్ళు, గొప్పగా బోళ్ళంత డబ్బున్న వాళ్ళు కూడా కోవిడ్ తో చనిపోయారు. వాళ్ళకి ట్రీట్మెంట్ కి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకోగలరు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోగలరు, అయినా కోవిడ్ లో చనిపోయారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా కూడా ఆక్సిజన్ పెట్టినా కూడా చనిపోయారు పిల్లలు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆ రోజు నోవాహు ఓడలో వాళ్ళందరినీ ఎలాగైతే భద్రం చేసేసాడో మనల్ని ఆయన ఓడలో భద్రంగా ఉంచారు పిల్లలు. మరి భద్రంగా ఉన్న మనము ఆయనకి ఇంకా ఇంకా ఇష్టలముగా ఉండాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్లు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, లేకపోతే సెల్ ఫోన్ దొరికినప్పుడు పిచ్చి పిచ్చి అన్ని చూస్తూ అలాగే మనం టైం పాస్ చేసేస్తూ ఏసైన పక్కన పెట్టేసి మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం చేస్తే గనక ఏసైకి ఆ రోజు వాళ్ళందరి మీద ఎలాగైతే కోపం వచ్చిందో ఇప్పుడు మన మీద కూడా కోపం వస్తుంది పిల్లలు. అర్థమైందా? అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం అలానే ఉన్నాం. వాళ్ళు మానవులే, మనము మానవులమే కదా. అయితే వాళ్ళ ముందు పుట్టారు, మనం ఎప్పుడు పుట్టాం. కానీ దేవునికి అందరూ కూడా ఒకటే కదా. మరి అలాంటిది వాళ్ళ మీద కోపం వచ్చిన దేవునికి ఇప్పుడు మన మీద కోపం రాదనేంటి? వస్తుంది కదా ఖచ్చితంగా, మీరే ఆలోచించండి కదా. దేవుడు పక్షపాతి కాదు. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వద్దులే, వీళ్ళు తెల్లగా పొడవుగా ఉన్నారు కదా వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వద్దులే అని అంటారా? అందరు కదా. ఎవరైతే కరెక్ట్ గా ఏసైకి నచ్చేటట్టు ఉంటారో వాళ్ళే పనిష్మెంట్ లేకుండా ఏసై దగ్గరికి చేరతారు పిల్లలు. ఎవరైతే సైతానికి నచ్చేటట్లు ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి? పాతాళలో కానీ నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్ముడిని హెల్ప్ అడగాలి. ప్రతిసారి కూడా మన చేతిలోకి ఫోన్ వచ్చింది అనుకోండి, హోలీ స్పిరిట్ నువ్వు నాతో ఉండు, నేను చూడకూడనివి చూస్తున్నానేమో, నన్ను నువ్వు కంట్రోల్ చేయి అని హోలీ స్పిరిట్ని అడిగితే కంట్రోల్ చేస్తాడు. అలాగే ప్రతిసారి కూడా హోలీ స్పిరిట్ మనం హెల్ప్ అడుగుతూ ఉండాలి. మనం బయటకు వెళ్తున్నాం, మనం ఎవరితోటో మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర కూర్చున్నాం, ఎక్కడో కూర్చున్నాం, అన్ని పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్ముడు నువ్వు నాకు తోడుగా ఉండు, పరిశుద్ధాత్ముడు నువ్వు నాతో పాటు ఉండు అని అంటే ఏసే మనకు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా రాంగ్ వేలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చూస్తాడు పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏసైకి నచ్చేటట్లు ఉంటే గనక ఆ రోజు నరులను చూసి, జంతువులను చూసి, పక్షుల్ని చూసి, పురుగుల్ని చూసి ఎంతో కోపం వచ్చింది ఏసైకి. కానీ ఇప్పుడు మనల్ని చూస్తే మనము ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన కూడా మనల్ని ప్రేమిస్తారు. అప్పుడు మనకు ఆ తుడిచివేసే లిస్ట్ లో మనం ఉండమన్నమాట. ఎలాగైతే నోవాహు కృప పొందిన వాడై ఉన్నాడో మనం కూడా అలాగా ఆయన కృపలో ఉండాలి పిల్లలు. అర్థమైందా? మరి ఆయన కృపలో ఉండాలి అని అంటే మనం ఎప్పుడు కూడా ఏసైతోటి సహవాసం చేయాలి. ఏసైతో సహవాసం చేయాలి అని అంటే బైబిల్ చదివితే ఆయన మనతో మాట్లాడినట్టు, ప్రార్థన చేస్తే మనం ఆయనతో మాట్లాడినట్టు. ఈ రెండు సహవాసాలు లేకపోతే, అంటే మనం ప్రార్థన చేస్తే ఆయన మన దగ్గరకు వస్తారు, మనం బైబిల్ చదివినా ఆయన మన దగ్గరకు వస్తారు. మరి ఇలాంటి సహవాసం మనం ఆయనతో కలిగి ఉండాలి. అలా లేకుండా బైబిల్ ఎక్కడో సాయంత్రం చదువుతాంలే, ప్రార్థన ఎప్పుడో సండే స్కూల్లో చేసుకుంటాం కదా, అది సరిపోద్దులే అని అనుకుంటే కాదు పిల్లలు. ఎవరైతే నరులు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తూ ఉన్నారో, చెడుతనాన్ని ప్రేమించారు వాళ్ళు, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు దూషించటం మొదలు పెట్టారు, దేవునికి ఇవ్వాల్సిన హై పొజిషన్ ఇవ్వకుండా చేసేసారు. కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా ఎప్పుడైతే ఉన్నారో దేవునికి ఇంకా చూసి చూసి అప్పటికే చాలా కాలం అయినా చాలా ఓపిక పట్టారు పిల్లలు, చాలా ఓపిక పట్టారు ఏసయ్య. వీళ్ళు ఇంకా మారుతారు, వీళ్ళు ఇంకా మారుతారు అని చెప్పేసి, కానీ ఎక్కడా మారే. కానీ నోవాహ్ ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఎందుకు ఆయన కృప పొందాడో తెలుసా పిల్లలు?
ఆయన ఏం చేశాడంటే వాళ్ళ చుట్టూ, ఇప్పుడు మనందరికి మన ఇళ్ళ పక్కన ఇంకా ఇల్లులు ఉన్నాయి, ఆ ఇళ్ళ పక్కన ఇంకా ఇల్లులు ఉన్నాయి, అలా ఉన్నాయి కదా. మరి అప్పుడు నోవాహ్ గారి ఇంటి దగ్గర కూడా చాలా ఇల్లులు ఉన్నాయి కదా ఆ పేటలో, ఆ ఊర్లో కదా. అలాగుంటున్నప్పుడు ఈ నోవాహు వాళ్ళందరూ చేస్తున్న తప్పు ఇతను చెయ్యట్లేదంట. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట, బ్యాడ్ వర్డ్స్ అన్ని మాట్లాడుతుంటే నోవాహు అయితే అస్సలు మాట ఎప్పుడూ మాట్లాడలేదంట, ఎప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అలాగే వాళ్ళందరూ కూడా ఓకే కొట్టేసుకుంటున్నారంట, గుద్దేసుకుంటున్నారంట, లేకపోతే వాళ్ళ వస్తువులు వెళ్ళి తెచ్చేసుకున్నారు, వీళ్ళ వస్తువులు వాళ్ళు తెచ్చేసుకున్నారు, లాక్కొని వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ చేస్తూ ఉంటే నోవాహు మాత్రం అసలు ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళలేదంట. తన పని తను చేసుకునేవాడు, తను ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండేవాడు, చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు, ఏసైకి ఇష్టమయ్యేవాళ్ళ ఉన్నాడు. ఏసై దగ్గర ఎలా ఉంటే ఏసైకి నచ్చుతామో అది మనం ఇక్కడ రోజు వింటున్నాం పిల్లలు. అలాగా నోవాహు ఉండేవాడు పిల్లలు. మరి అలాంటి నోవాహుని దేవుడు ఏమన్నాడు, కృప పొందినవాడు. చూడండి ఎంత బాగుంటది కదా అక్కడ మాట. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం మీరు జాగ్రత్తగా చదవండి, తర్వాత ఎంత బాగుంటుందంటే అక్కడ వచనాలన్నీ కూడా. నోవాహు 9వ వచనం చూద్దాం. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతి పరుడును, తన తరములలో నిందారహితుడై ఉన్నాడు. ఇంకొక మాట, దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి చూడండి పిల్లలు. ఒకటి ఏంటి అనంటే నీతిపరుడు, నోవాహు నీతిపరుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఏసే చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు. నోవాహు నీతిపరుడు, రెండోది నిందారహితుడు, మూడోది దేవునితో నడిచినవాడు. కాబట్టే దేవుడు తన మీద కృప చూపించాడు. చూడండి మరి ఎంత అద్భుతంగా ఉంది కదా నోవాహు గురించి. మళ్ళీ ఒకసారి చెప్పండి, నోవాహు చెప్పండి, నిందారహితుడు, నీతిపరుడు, సారీ ఫస్ట్ నీతిపరుడు, నెక్స్ట్ నిందారహితుడు, నెక్స్ట్ దేవునితో నడిచినవాడు. ఈ 3 పనులు చేశాడు కాబట్టి దేవునికి చాలా ఇష్టమైన వాడుగా ఉన్నాడు. దేవునితో నడవటం అని అంటే ఎంత అద్భుతం పిల్లలు. కాబట్టి చాలా ఇష్టపడి దేవునితోనే ఉన్నాడు. ఇంకొక విషయం తెలుసా పిల్లలు, ఏం చేసేవాడంటే తనకు తను వెళ్ళిపోయి ప్రార్థన చేసేసుకొని అలానే గడిపేస్తూ, నేను వెళ్ళిపోతాలే పర్లకరాజ్యం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాలే, నా పిల్లలు ఏమైతే నాకేంట్లే, వాళ్ళని నేను భోజనం పెడుతున్నాను లేకపోతే ఇల్లు ఇస్తున్నాను ఇవన్నీ చాలే అని చెప్పేసి అనుకోలే. పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణతో పెంచాడు. అందుకే ఆ పిల్లలు చూడండి, నోవాహు ఓడ కట్టిన తర్వాత అక్కడితో ఉంటేనే అందరూ చాలా హేళన చేశారు, పిచ్చివాడు, ఓ వెర్రివాడు, ఓ కట్టేస్తున్నాడు, దేవుడు చెప్పాడంట కట్టేస్తున్నాడు అంట, పైగా ఊరంత కట్టేస్తున్నాడు, ఎందుకు ఇది, వాళ్ళు ఉన్నది ఇద్దరే కదా లేకపోతే 3 పిల్లలే కదా, ఏంటి వాళ్ళు 5 కోసం ఇంత కట్టేసుకుంటున్నాడు, ఊరంత కట్టేస్తున్నాడు అని చెప్పి కడుతూ ఉంటే అంత కాలంలో కూడా అందరూ హేళన చేసి నవ్వుతా ఉండేవారంట. తెలుసా పిల్లలు, నవ్వుతా గడిపారు, హేళన చేసుకుంటూ అటు ఇటు తిరిగారు. కానీ నోవాహు ఏం చేశాడు, దేవుడు ఏది చెప్తే చేసేసాడు. నువ్వు ఇంత కొలత తీసుకో నోవాహు అని దేవుడు చెప్తే అంత కొలత తీసుకున్నాడు. నువ్వు పలానా రోజు మొదలుపెట్టు, ఇది ఇలా కట్టు, ఇది ఇలా చెయ్యి, లోపల బయట కీలు పోయి, ఇవన్నీ చెయ్యి అని అంటే అలాగే చేశాడు. ఒక్క క్వశ్చన్ కూడా ఎదురు క్వశ్చన్ దేవునికి వెయ్యలేదు నోవాహు. చూసారా పిల్లలు, మనం మమ్మీ డాడీ ఏమన్నా చెప్తే ఎన్ని క్వశ్చన్స్, నీకేం తెలుసులే మమ్మీ, నువ్వు ఎప్పుడో ముసలిదానివి, ఇప్పుడు చెప్తున్నావేంటి, మాకు ఇప్పుడు తెలుసులే, నీకైతే తెలియదు కదా, ఇలా అంటాం. కానీ నోవాహు ఏమన్నాడు, ఒక్క మాట కూడా దేవునికి ఎదురు చెప్పలేదు. ఎంత పెద్ద ఓడ కట్టమన్నప్పుడు నోవాహు ఆశ్చర్యపోవాలి కదా, అమ్మో ఏంటి ప్రభా అంత పెద్దది ఎందుకు, మేము 5 కదా ఉన్నాం అని అనలేదు. ఓకే ప్రభా, నువ్వు పలానా చోట కట్టనంటే ఓకే ప్రభా, నువ్వు ఊరందరికీ చెప్పు అనంటే ఓకే ప్రభా, వాళ్ళందరినీ లోపలికి రమ్మని నువ్వు చెప్తా ఉండు, నువ్వు ఓడ కడతా ఉండు, వాక్యం చెప్తా ఉండనంటే ఓకే ప్రభా. అలాగే చేసుకున్నాడు, అలాగే విన్నాడు మాట. అందుకే అతని మీద ఎప్పుడు కూడా దేవుడు ఇంత కూడా బ్లేమ్ చేయలేదు. అంతేకాదు పిల్లలు,
ఊరోళ్ళందరూ కూడా రకరకాలుగా కామెంట్ చేస్తున్నప్పుడు, అందరూ హేళన చేస్తూ ఉన్నప్పుడు, అందరూ బ్యాడ్ కామెంట్స్ అతని మీదకి వేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఒక్క మాట కూడా నోవాహు ఆ ఊరి వాళ్ళని కానీ ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవరన్నా అంటున్నప్పుడు నోవాహు ఒకవేళ నీకేం తెలుసు దేవుడి సంగతి నీకు తెలుసా, దేవుడు ఎంత గొప్పడో తెలుసా, నీకేం తెలుసు నువ్వు తర్వాత నువ్వే నాశనం అయిపోతావు నువ్వు లోపలికి రాకపోతే అని అనొచ్చు కదా నోవాహు కదా. అలా అనలేదు పిల్లలు, ఎవరిని పల్లెత్తి మాట అనకుండా అందరూ కూడా హేళన చేస్తుంటే ఓకే ప్రభా వాళ్ళని రక్షించు ప్రభా నేను పని చేసుకున్నా నాకు హెల్ప్ చేయి అని చెప్పి నోవాహు ప్రార్థన చేసుకుంటూ తన పిల్లలకి చక్కగా అన్ని విషయాలు చెప్తూ దేవుడు తనకేం చెప్తున్నాడో పిల్లలకి చెప్తా ఉన్నాడు, దేవుడు తనకేం చెప్తున్నాడో భార్యకి చెప్తా ఉన్నాడు, ఇలా ఇలాగా తన కోడళ్ళకి వీళ్ళందరూ చక్కగా మాట విన్నారు. కానీ ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ చాలా మంది ప్రజలు ఉన్నారు కానీ ఎవ్వరు మాట వినలేదు పిల్లలు. అంత హేళన చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ తిరిగి ఒక్క కామెంట్ కూడా చెయ్యలేదు కాబట్టి నిందారహితుడు ఎవరితో ఒక్క మాట అనిపించుకోలేదు కదా. అనకురావా అనొద్దు అనిపించుకోవద్దు అనే మాట ఒకటి ఉంటుంది. అనకు అనిపించుకోవద్దంటే మనం ఒక మాట అన్నామంటే మనల్ని వేరే వాళ్ళు రెండు మూడు మాటలు అంటారు కదా, కాబట్టి మనం అనొద్దు అనిపించుకోవద్దు అనేది నోవాహు ఆయన లెసన్ బట్టి మనం తెలుసుకోవాలి. నోవాహుని చాలా మంది హేళన చేశారు కానీ నోవాహు ఎప్పుడు కూడా అరే మీకేం తెలుసురా వెదవల్లారా ఇప్పుడు కాదురా మీకు తర్వాత తెలుస్తుందిరా అనొచ్చు కదా. మనమైతే అనేస్తాం కదా, దేవుడు నాకు చెప్పాడంటే మీరు వినరే వినండి లేకపోతే మీరు చచ్చిపోతారని మనం అంటాం. కానీ నోవాహు అయితే అస్సలు ఏం మాట్లాడు, వాళ్ళు ఎంత బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నా ఎంత హేళనగా నీచంగా కించపరిచి మాట్లాడుతున్నా కూడా ఆయన మాట్లాడు, ఎందుకని ఇది దేవుని పని అని కంప్లీట్ గా తెలుసు నోవాహుకి. సో దేవుడు చేసే గొప్ప కార్యం నోవాహు తన పరిశుద్ధాత్మ ద్వారా మొత్తం చూస్తున్నాడు. అతనికి అర్థమయ్యింది నోవాహుకి ఓకే దేవుని ప్రణాళిక ఇంత గొప్పగా ఉంది అని అంటే అమ్మో చాలా ఉపద్రవమే వస్తుంది అని. ఓకేనా, అలాగా ఒక్క మాట అనిపించుకోలేదు. అలాగే దేవుని దగ్గర కూడా ఏంటి ప్రభా నా ఒక్కడు నేను నా ముగ్గురు పిల్లలతో ఇంత పెద్ద వాడు ఎలా కడతాం ప్రభా మా వల్ల కావట్లేదు అనే మాట కూడా అనలేదు పిల్లలు. అంత పెద్ద ఓడ కట్టడానికి అంత చెక్క తెచ్చుకోవడానికి ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారా? వాళ్ళందరూ నవ్వుతా ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు చెయ్యరు కదా. ఆ మరి వీళ్ళు ముగ్గురే చాలా కష్టపడి చేస్తుంటారు, ఆ భార్య కొడుకులకి భర్తకి అన్ని టైంకి ఫుడ్ పెడుతూ అన్ని రెడీ చేస్తూ కదా, ఆమె కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది, ఇవంతా కూడా వాళ్ళు కలిసి చేశారు. ఓకే దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు గబగబా కోడళ్ళని పిలిచాడు, ఆ కోడళ్ళు కూడా వచ్చేసారు, ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు నోవాహు భార్య వీళ్ళందరూ కలిసి చక్కగా దేవుడు చెప్పినప్పుడు లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా ఏం చెప్పాడు తెలుసా దేవుడు, నోవాహు ప్రతి జంతువుని పిలు రెండేసి రెండేసి రమ్మని లోపలికి, పక్షుల్ని పిలు పురుగుల్ని పిలు అని అంటే దేవుడు వాటిని అన్ని నోవాహు వాటి అన్నిటిని పిలిచేసరికి టక్టక్టక్టక్ అన్ని రెండేసి 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 లోపలికి వచ్చేసి వాటన్నిటికీ కూడా ఫుడ్ రెడీ చేయి నువ్వు కూడా ఫుడ్ రెడీ చేసుకో అని అంటే ఎన్ని లోపలికి వస్తే అంత ఫుడ్ రెడీ చేసుకున్నాడు లోపల. చూడండి ఎంత ప్లాన్, దేవుని మాట తూచా తప్పకుండా కంప్లీట్ గా దేవుడు ఏం చెప్తే ఆ ప్రతిదీ కూడా విన్నాడు నోవాహు. మరి మనం వినగలుగుతున్నామా, మనం ఎప్పుడైనా వింటున్నామా అసలు కదా. చిన్న మెమరీస్ చదవాలంటే చదవలేకపోతుంది, మేము కూడా కాసేపు బైబిల్ చదవాలంటే చదవలేకపోతున్నాం, అమ్మో స్కూల్కి వెళ్ళిపోవాలి, అమ్మో వంట చేసుకోవాలి, అమ్మో బట్టలు ఉతుక్కోవాలి, ఇదే పని కదా. కానీ నోవాహు అలా చేయలేదు, తను ఓడ తయారు చేస్తూ కూడా దేవుణ్ణి స్మరిస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. అదే దేవునితో నడవటం అంటే. ఓకేనా పిల్లలు, అందుకే దేవుని కృప పొందినవాడు నోవాహు. మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవునికి కోపం వచ్చింది కానీ నోవాహు మీద ఎందుకు కోపం రాలేదు అని అంటే ఇందుకే, దేవునికి నచ్చేటట్లుగానే అతను ఉన్నాడు. అలాగే తన బిడ్డల్ని కూడా విడిచిపెట్టలేదు, ముగ్గురు కొడుకుల్ని కోడల్ని భార్యని తను చక్కగా ప్రార్థన పూర్వకంగా నడిపించుకుంటూ దేవుని మాటకు మనం లోబడాలని నేర్పుకుంటూ వాళ్ళందరినీ కూడా డిసిప్లైన్ లో ఉంచాడు, కుటుంబాన్నంతా కూడా డిసిప్లైన్ లో ఉంచాడు. అలాగే ఓడంతా తయారు చేసేసిన తర్వాత ఒకవేళ కొడుకులు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు ఆరుగురు ఉన్నారు కదా, ఆరుగురులో ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ ఇదంతా ఏం జరగదు వర్షం లేదు ఏమీ లేదు అనవసరంగా తయారు చేసాడన్నా రండి మనం బయటకు ఎక్కడికో వెళ్ళిపోదాంలే ఇంకో ఇంట్లో ఉందాంలే అని చెప్పి
ఏ ఒక్కళ్ళన్న అనుంటే వాళ్ళు వెనకాల ఇద్దరు ముగ్గురని వెళ్ళిపోదురు కదా, మనమైతే అలాగే చేస్తాం కదా, వేరే ఆలోచన వచ్చేసరికి కదా. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా మాట్లాడలేదు పిల్లలు, అందరూ దేవుణ్ణి విశ్వసించారు, దేవుణ్ణి ప్రేమించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి ఘనపరిచారు. కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడు, వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాన్ని ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొచ్చారు. ఆ విధంగా నోవాహ్ ఏం చేశాడు, తన ఫ్యామిలీకి అందరికీ చెప్తా ఉన్నాడు, తన ఫ్యామిలీకి చెప్తా ఉన్నాడు. అయితే అతను చెప్పింది ఇక్కడ ఎవరు ఎక్కువ విన్నారు అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విన్నారు పిల్లలు. అమ్మో వర్షం వస్తుంది, పెద్దది వస్తుంది, మునిగిపోద్ది, ఇదంతా కూడా అందరికీ చెప్తున్నప్పుడు నోవాకు పిల్లలు, భార్య, కోడళ్ళు అందరు కూడా విన్నారు పిల్లలు. సో వాళ్ళందరినీ కూడా దేవుడు నోవాహ్ ద్వారా రక్షించాడు. నోవాహ్ ద్వారా ఓడ చేయించి లోపలికి తీసుకొచ్చి వాళ్ళని సేఫ్ గా ఉంచాడు. అందుకని నోవాహు దేవునితో నడిచాడు, దేవుడు ఏం చెప్తే అదే చేశాడు కాబట్టి దేవునితో నడిచాడు అని బైబిల్లో వ్రాయబడింది. ఓకేనా పిల్లలు? మరి మనం కూడా ఏం చేయాలి, ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఆ పనులు చేస్తూ ఉంటే మనం కూడా ఏసైతో నడుస్తూ ఉన్నట్టు. మీలో ఎంతమందికి ఇష్టం ఏసైతో నడవటం చెప్పండి పిల్లలు. అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమేనా? మరి మనం చిన్న అబద్ధాలు కూడా అబద్ధాలు చెప్పకూడదు, చిన్ని చిన్ని చెడ్డ పనులు కూడా మనం చేయకూడదు. ఓకేనా? చాలా విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఓకే, మరి చూపిస్తాను, చూడండి, మీకు చూపిస్తాను, చదవండి. ఏముంది, కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది అక్క. చెప్పండి ఒకళ్ళు ఎవరన్నా, ఒక్కళ్ళు ఒక్కళ్ళు అన్మ్యూట్, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. కృప పొందినవాడు, ఇది మనం చదివాం కదా బైబిల్లో, యెహోవా కృప పొందినవాడు ఎవరు చెప్పండి? నోవా. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం, ఇది చెప్పండి. ఓకే, నోవాహు నీతిమంతుడు, నీతిమంతుడిగా మనం చూసాం కదా. ఓకే, నెక్స్ట్ ఇది చదవండి, ఇంకొకళ్ళు స్టేసి. చదవండి ఎవరో ఒకళ్ళు. నోవాహు నిందారహితుడు. ఓకే, నోవాహు ఓకే, నెక్స్ట్ ఇది నోవాహు దేవుడిని దేవుడితో నడిచాడు. ఓకే, వెరీ గుడ్, దేవునితో నడిచాడు. ఓకే, ఇది నోవాహు తన కుటుంబాన్ని క్రమశిక్షణలో నడిపినవాడు, నడిపించాడు. ఓకే, ఇంకా నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కదా. ఓకే, అయితే ఇది మనం ఒక బుక్ లా చేసుకోవచ్చు, మీరు చూడండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా చూడండి, మీరు ఇలా చక్కగా తయారు చేయండి యాక్టివిటీ. ఓకే, బుక్ ఓకేనా? ఓకే, అయితే దేవుడు తయారు చేయమన్న ఓడని చక్కగా తయారు చేశారు కదా. ఇప్పుడు ఈ ఓడ చేస్తూ ఉన్నంతసేపు కూడా అతను ఈ క్వాలిటీస్ అన్ని, అంటే నిందారహితుడిగా ఉండటం, నీతిమంతుడిగా ఉండటం, దేవునితో నడవటం, ఇవన్నీ చేశాడు. ఒకసారి ఇప్పుడు నేను ఇలా తీస్తే చదివారు కదా, అవి చెప్పగలరు ఎవరన్నా, చెప్తారా? ఎవరు అన్మ్యూట్ చేసుకోరా, చెప్తారా?
నోవాహు దేవుని తన దేవుని కృప నందినవాడు, ఇంకా నోవాహు నీతిమంతుడు, ఇంకా నోవాహు నిందారహితుడు, ఇంకా నోవాహు దేవునితో నడిచినవాడు, ఇంకా నోవాహు తన కుటుంబాన్ని క్రమశిక్షణలో ఉంచినవాడు. అన్ని వచ్చినాయా పిల్లలు? వచ్చినాయా? వచ్చినాయా పవన్ అక్క అని చెప్పిందా? నిస్సి చేసి మీరు చెప్పండి ఒకసారి. నోవాహు యెహోవా కృప పొందినవాడు అక్క, నోవాహు నీతిమంతుడు అక్క, నోవాహు నిందారహితుడు అక్క, నోవాహు తన కుటుంబాన్ని క్రమశిక్షణలో ఉంచిన వాడక్క, నోవాహు దేవుతో నడిచిన వాడక్క, నోవాహు కుటుంబాన్ని రక్షించుకున్నాడక్క. నోవాహు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇంకెవరన్నా చెప్తారా? ఇంకా ఎవరన్నా? ఇంకా అందరు బుడ్డ పిల్లలే ఉన్నట్టు. అందరు చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. ఓకే, అయితే ప్రార్థన చేద్దాం. చాలా టైం అయిపోయింది. నేను మెమరీ వర్స్ ఇవంతా కూడా మీ గ్రూప్ లో పెడతాను. ఇవి చేస్తారా? పెట్టినా దానిలో బుక్ చేస్తారా? ఓకే ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి ఈ సాయంకాలం సమయంలో బిడ్డలందరూ కూడా నాయన, మేమందరము కూడా నోవాహు ఎలా ఉండేవాడు, ఎందుకు నువ్వు అతని మీద కృప చూపించావు అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. మేమందరము కూడా తండ్రి నోవాహు వాళ్ళే తండ్రి, మా జీవితాలను మార్చుకోవడానికి మీరే సహాయం చేయండి ఎస్ఐ. మా జీవితాల్లో ప్రభా ఎంతో నిర్లక్ష్య స్వభావం ఉంటుంది తండ్రి. మీకు మేము ఎంతో దూరంగా బ్రతుకుతూ ఉన్నాం ప్రభా, కానీ నాయన మీరు మా మీద కృప చూపిస్తున్నారు తండ్రి. నాయన దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి నాయన. మరి ఇక ముందు ప్రభా మేము నోవాహుని ఒక మాదిరికరంగా మేము పెట్టుకుంటూ తండ్రి, మరి ఆ రీతిలో ప్రభా మేము మీతో నడవగలగటానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. చేద బిడ్డలందరిని బట్టి, వాళ్ళ కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. వాళ్ళ స్టడీస్ అంతటికి మీరు తోడుగా ఉండండి. వాళ్ళ స్కూల్స్ కు వెళ్ళి వస్తున్నప్పుడు మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే నాయన మరి స్కూల్స్ లో కూడా ప్రభా బిడ్డలందరూ కూడా తండ్రి చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటారు ప్రభా. వారందరికీ కూడా నాయన మీరే మీ దక్షిణ హస్తాన్ని అడ్డుగా ఉంచి తోడుగా ఉంచి నడిపించండి. ఎవరి వలన ఎవరికి కూడా ఎటువంటి వైరస్ అంటనీయకుండా ఉండడానికి మీరే సహాయం చేయమని అడుగుచు. చేన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరను గాక. మా నిద్యన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తీక దుష్టుల నుండి తప్పింపు. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. అంకుల్ పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి చేయండి. Amen.